కరోనా విజృంభణ కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ సెప్టెంబర్లో కొనసాగించాలని బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం. 29 మ్యాచ్లు పూర్తయిన అనంతరం పలు జట్ల ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో అర్ధాంతరంగా ఐపీఎల్ను నిలిపివేయాలని బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నాయి. ఇతర దేశాల క్రికెట్ షెడ్యూల్ను అనుసరించి సెప్టెంబర్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై బోర్డు పెద్దలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. యుఏఈ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఈ మూడు దేశాల్లో ఏదో ఒక చోటికి వేదికను మార్చాలని అనుకుంటున్నట్టు సమాచారం. జూలై నెలలో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఇంగ్లాండ్లో జరగనుంది. ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ఇండియా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ సెప్టెంబర్లో ముగుస్తుంది. వెంటనే ఇక్కడే మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని కూడా బోర్డు పెద్దలు ఆలోచన చేస్తున్నారు. గత ఏడాది ఐపీఎల్ 13వ సీజన్ యుఏఈలో విజయవంతంగా నిర్వహించారు. మరలా అక్కడకు వేదికను మారిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. అక్కడ అన్ని రకాల వాతావరణాలపై, పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ముగియగానే నేరుగా యుఏఈలో ఐపీఎల్ మ్యాచ్లను కొనసాగించాలని కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియాలో కూడా మిగిలిన ఐపీఎల్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే మరో ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో రాకపోకలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షల తొలగింపుకు మరో 4 నెలలు పడుతుందని అంచనా. పెర్త్ వేదికగా సెప్టెంబర్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తే బాగుంటుందని మరో ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. అయితే సెప్టెంబర్ నాటికి ఏ దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయలేనటువంటి పరిస్థితి. ఐపీఎల్ మ్యాచ్ల కోసం క్రికెట్ అభిమానులు ఇంకెంతకాలం వేచి చూడాలో కాలమే నిర్ణయిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. నేను మిషా నారంగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.